రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల వరి పంట దగ్గ జిల్లెల గ్రామంలో రాజయ్య అనే రైతుకు చెందిన చేతుకొచ్చిన వరి పంట ప్రమాదవశాత్తు జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట బాధిత రైతులు దాదాపు 70-80 వేల నష్టం జరిగిందని వీరితో పాటు కట్కూరి లింగంరాములు అనే రైతునకు చెందిన వరి పంట కూడా అగ్నికి ఆహుతి అవ్వడంతో మొత్తం 120 వేల నష్టం జరిగిందని దీనిపై అధికారులు విచారణ జరిపించి వారిని ఆదుకోవాలని జిల్లాల గ్రామ సర్పంచ్ కోరుతున్నారు. ఎవల ఎడకల ఆరా